వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. నూతనంగా ఏర్పాటు అయిన అనకాపల్లి జిల్లాలో ఉన్న నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే కేవలం అక్కడికి మైదాన ప్రాంతం నుంచే కాదు, చుట్టూ ఉన్న గిరిజన ప్రాంతాల నుంచి కూడా నిత్యం అనేక మంది రోగులు అనేక రోగాలతో వస్తూ ఉంటారు. అయితే అక్కడ వైద్యం కూడా అద్భుతంగా ఉంటుందని అనేక మంది ప్రశంసలు కూడా ఆసుపత్రికి దక్కాయి. అయితే నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉమాశంకర్ గణేష్ గెలిచిన తర్వాత ఆ ఆసుపత్రిని కూడా అనేక విధాలుగా అభివృద్ధికి ఆయన ప్రయత్నించగలరు. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా నర్సీపట్నంలో విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉంది. స్థానికులతో పాటు ఆసుపత్రిలో కూడా కరెంటు లేకపోవడంతో అక్కడ ఉన్న రోగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి 11 గంటల సమయంలో కేడిపేటకు చెందిన ఒక మహిళ పురిటినొప్పులతో బాధపడడంతో ఆమెను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి బంధువులు తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో విద్యుత్ కోతలతో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి అంతా కూడా చీకటమయంలో ఉంది. అప్పటికే రోగులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కరెంటు కొతలతో. అయితే ఆ సమయంలో పనిచేయవలసిన జనరేటర్ కూడా మొరాయించడంతో ఇంకా ఆ రోగుల బాధలు ఉన్నతెత్తమని చెప్పవచ్చు. అయితే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళకు ప్రసవం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఒకవైపు ఆసుపత్రిలో కరెంట్ లేదు, మరొకవైపు జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది గర్భిణీ బంధువులకి దగ్గరలోకి వెళ్ళి టార్చ్లైట్లు కానీ కోతలు కానీ తీసుకొని వస్తే ఆపరేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయం అవుతూ ఉంది. ఊరికైనా ఊరిలో ఎక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు తేవాలి, ఎక్కడికి వెళ్ళి టార్చ్ లైట్లు తేవాలనే అయ్యమంలో గర్భిణీ బంధువులు కూడా పడ్డారు. అయితే ఆసుపత్రి సిబ్బంది కూడా తాము చేసేది ఏమీ లేదని, కరెంటు కోతలతో తాము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పనిచేయవలసిన జనరేటర్ కూడా మొరాయించడంతో ఇంకా వేరే దారి లేదని, మీరు బయటకు వెళ్ళి టార్చ్ లైట్లు కానీ లేదంటే కొవ్వొత్తులు కానీ తెచ్చుకుంటేనే మేము ఆపరేషన్ ప్రారంభిస్తామని కూడా ఆసుపత్రిలో పనిచేసిన సిబ్బంది గర్భిణీ బంధువులకు తెలిపారు. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో టార్చ్ లైట్లు ఎక్కడ దొరికితే తమ ప్రాంతం కాదని, తమకు ఇక్కడ ఎవరు కూడా తెలియదని కూడా బంధువులు వాపోయారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న బంధువులు తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్లు వాడి ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా కోట్లాది రూపాయలు కూడా వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ లో కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. నిత్యం ఎంతో మంది రోగులు వస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ కరెంటు కష్టాలు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని, ఆసుపత్రిలో పనిచేయవలసిన జనరేటర్ పనిచేస్తుందా లేదా అని చూసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకి వస్తుందని కూడా రోగులు బంధువులు వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ఉంది, ఆ రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని కూడా స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు కూడా విధించడంతో సామాన్యులు కూడా సతమతమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కరెంటు కోతలతో ఇటు జనరేటర్లు పనిచేయక రోగులు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని రోగులు బంధువులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఆసుపత్రులు అసౌకర్యాలకు గురవుతున్న రోగులపై దృష్టి పెట్టి అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా రోగులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోతే కరెంట్ లేదు, జనరేటర్ పెట్టుకోవాలి. కరెంట్ లేకుండా రాత్రి నుంచి నిద్ర లేవు. పిల్లలు వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాలి, బాక్సుల్లో పెట్టాలన్నారు. పొద్దున్న మాల ఆళ్ళతో పాటు వచ్చి ఇక్కడ తెల్లవారు ఏళ్ళతో ఇసురుకొండ కూకోవాలి. మేము మమ్మల్ని ఎవడ పట్టించుకుంటది, ఎవడ పట్టించుకోవాలండి? బయటకు రాసేస్తాం. పిల్లలు బాగోలేదు, బాక్సుల్లో పెట్టండి. ఉమ్మని దాగా రాణిలు దాగా ఈవీల దాగా అంటారు. తల్లి ఎక్కడ, పిల్లలు ఇంకో చోట, ఇద్దరిద్దరు మనుషులు పేషెంట్లు కాడ ఉంటాం. తెల్లవారు పొద్దున్న మాల ఆళ్ళ కోసం తిరిగితే సాయంత్రం ఏళ్ళ కోసం ఇసురుకొండ కూకోవాలి. డాక్టర్ ఎవరైనా ఇప్పుడు ఉన్నారా మేడం గారు? ఒకసారి తెలియండి.
జనరేటర్ ఎందుకు ఆన్ చేయలేదండి? అదే వర్క్ చేయలేదండి, నేను ఉదయం రిపేర్ చేయించారు అనుకుంటున్నాను. తెలియదండి, మేము చెప్పాము మళ్ళీ. ఇప్పుడు డెలివరీ రూమ్కి ఒక ఆవిడని తీసుకెళ్లారట, ఇప్పటికిప్పుడు ఏంటి క్యాండిల్స్ను లైట్లు తెచ్చుకోమంటున్నారట. డెలివరీ రూమ్లో కూడా ఎమర్జెన్సీ లైట్స్ లేవాండి? అంటే నర్సీపట్నం హాస్పిటల్ అంత దారుణంగా ఉన్నది. ఇంత పెద్ద హాస్పిటల్ అయ్యి ఉండి చైనా జనరల్ కూడా లేకుండా ఎలా ఉండదు? అది స్టాఫ్ మీరు ఒకసారి వస్తారండి. అలా మీరు మా మిస్సెస్కి మధ్య నుంచి ప్రెగ్నెంట్, ఉదయం నుంచి కొంచెం పెయిన్స్ వస్తుందని చెప్పేసి అన్ని కేడిపేట నుంచి హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్ తీసుకుని సార్ నర్సీపట్నం. ఈవినింగ్ 4 o'clock నుంచి పెయిన్స్ వస్తున్నాయి సార్. పెయిన్స్ వస్తూ ఉంటే సరే అని చెప్పేసి ట్యాబ్లెట్ వేసి ట్రీట్మెంట్ స్టాప్ చేస్తున్నారండి. చేస్తుంట తర్వాత ఏమో ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది సార్. టైం అర్ధరాత్రి అవుతుందండి. పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపరేషన్ కరెంటు పోయి 2 గంటలు అవుతుంది సార్. ఇప్పుడు వచ్చి ఒక జనరేటర్ కానీ ఒక లైట్ కానీ ఏమీ లేదు సార్. ఒక స్టాఫ్ రూమ్ తప్ప ఇక్కడ కరెంటు అనేది ఏమీ లేదండి. ఇక్కడ హాస్పిటల్ దగ్గర చాలామంది పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రెగ్నెంట్ లేడీలు కూడా బయట నుంచి బయట ఉందా సార్? మా మిస్సెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి లైట్లోనా క్యాండిల్ తెచ్చుకోమన్నారు సార్? ఇది 12 గంటల టైంలో ఎవరు ఇస్తారు సార్ క్యాండిల్ లైట్లోనా? ఇప్పుడు సెల్ లైట్లు ఇచ్చి ఆపరేషన్ చేసి పంపించామండి. ఏంటి సార్ అంత హాస్పిటల్ పేరుకే సార్ హాస్పిటల్? అయితే ఒక్క లైట్ లేదు, ఏం లేదు. ఒక స్టాఫ్ రూమ్ ఉంది సార్. స్టాఫ్ రూమ్లో తప్ప ఏమి కూడా లేదండి. మరి డాక్టర్ గారిని మీరు అడగలేదు? ఎవరుంది సార్ డాక్టర్? డాక్టర్ లేదు, ఎవరు లేదు సార్. స్టాఫ్ తప్ప ఎవరు లేదు. మరి డెలివరీకి ఎవరు తీసుకెళ్ళారు? అది స్టాఫ్ తీసుకెళ్ళారు సార్. స్టాఫ్ తీసుకెళ్ళారు, స్టాఫ్ తీసుకెళ్ళారు సార్. వాళ్ళు ఏమంటారు మరి జనరేటర్ ఆన్ చేయమంటారు? జనరేటర్ ఆన్ చేయమంటే ఏమంటారు సార్? కరెంట్ పోయింది, మీరు వెళ్ళి క్యాండిల్ తెచ్చుకోండి లేకపోతే లైట్లు తెచ్చుకోమని చెప్పేసి అడుగుతున్నారు సార్. జనరేటర్ వాంటింగ్ అని చెప్పినారు సార్. మరి జనరేటర్ వాంటింగ్ అంటే ముందుగా చెప్పాలి కదా సార్ మాకు క్యాండిల్ అయితే తెచ్చుకోమనేసి. అలాంటప్పుడు పేషెంట్లు లైట్లు అయితే తెచ్చుకొని అరేంజ్ చేసుకుంటారు కదా సార్ హాస్పిటల్. మా మెసెస్ అని కాదు సార్, చాలామంది చూడండి సార్ ఒకసారి బయట లోపలికి ఎలా ఉన్నారు. విసనగర్లు పట్టుకుని ఫ్యామిలీలు పట్టుకుని ఇస్తున్నారు సార్. అంత ఇబ్బంది పడుతున్నారు సార్ హాస్పిటల్ దగ్గర. స్టాఫ్ లో కూడా మాత్రం కరెంట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, వచ్చి 3 డేస్ అవుతుంది సార్, అయినా సరే ఎవరు రెస్పాన్స్ లేదు. వాటర్ లేదు, ఫెసిలిటీ లేదు. ప్రెగ్నెంట్ అయినా పాపలు చిన్నపిల్లలు అయినా ఎంత బాధపడతారండి. ఇప్పుడు జరగడం జరిగితే అసలు మాత్రమే అసలు ఒప్పుకోండి సార్. ఎందుకంటే సార్ కరెంట్ లేదు సార్. 9-9:30 నుంచి ఇప్పుడు 12 అవుతుంది. 3 రోజులు పెట్టి నిద్ర లేదు సార్ నాకు ప్రజెంట్.
అసలు లద్ద లేదు సార్. ఇక్కడ కూర్చుని కూడా లేదు సార్. ఇప్పుడు వచ్చి వేసింది సార్. కూర్చుని కూడా వేసింది సార్. ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చిందంటే అక్కడ కలిసి కేంద్రం కూర్చోరు సార్. కేంద్రం కూర్చుని దొరికే సార్. ఇప్పుడు తెచ్చుకుని కూర్చో పాప కూర్చుందరే వేసింది సార్. ఆ వార్డులకి వెళ్ళి రండి సార్. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో కూడా మళ్ళీ మేము లైట్లు కూడా కొనుక్కున్నాం సార్. ఇవ్వండి సార్. కొవ్వొత్తులు కొనుక్కోవాలంట. కొవ్వొత్తులు కొనుక్కోవాలంట. ఇవాళ లైట్లు కూడా కొనుక్కున్నాం సార్. మేము ప్రజెంట్ ఏం లేదు. ఫ్యాన్ ఫిస్ట్ లేదు. ఒకటి లేదు. నడకం చూస్తున్నాం సార్. పాపం ఎంతమందో ప్రజలకి ఉపయోగం చేయాలి తప్ప అలాగే బాధ పెట్టకూడదు సార్. భోజనం చేసిన ఫెసిలిటీ బెల్లలేవు సార్. వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ ఏమి లేవు సార్ ప్రజెంట్.